హాయ్ గాయ్స్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు మై న్యూ పోడ్కాస్ట్ ఆన్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాన్ ఐటీ రిలేటెడ్ బ్రాంచెస్ వాళ్ళు లేదా నాన్ సిఎస్ఈ వాళ్ళు ఐటీ జాబ్ ఎలా క్రాక్ చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అసలు నాన్ ఐటీ వాళ్ళు నాన్ సిఎస్ఈ వాళ్ళు ఆ బ్రాంచ్ తీసుకుందే వాళ్ళకి ఐటీ అనేది ఇష్టం లేక కదా, మరి ఎందుకు అసలు మనం ఐటీ జాబ్ చేయాలి అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇండియాలో ఆపర్చునిటీస్ అనేవి ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉండడం వల్ల బేసిక్గా ఎక్కువగా ఐటీ అండ్ సిఎస్ఈ వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈసీఈ కానీ వీళ్ళకి వెళ్తూ ఉంటాయి ఏవి ఐటీ జాబ్స్ అనేవి. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, లైక్ ట్రిపుల్కి కానీ మెకానికల్కి కానీ సివిల్కి కానీ వీళ్ళందరికీ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ పడతాయి, ఇవన్నీ కూడా ఐటీ సిఎస్ఈ వాళ్ళకి పడవు. సో మీకు ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంది, అలాగే వాళ్ళకి ఒక రకమైన అడ్వాంటేజ్ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ అనేవి అందరికీ రావు, చాలా తక్కువ మందికి వస్తాయి. బట్ ప్రైవేట్ కంపెనీస్ ఏమో చాలా తక్కువ ఉన్నాయి, ఎవరికి మెకానికల్కి సివిల్కి ఈసీఈకి వీళ్ళందరికీ ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్ తక్కువ ఉండడం వల్ల ఆపర్చునిటీస్ అంతగా దొరక్క ఐటీ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నారు. సో నేను ఈ పోడ్కాస్ట్లో రెండు టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఒకటేంటంటే ఆల్రెడీ ఇప్పుడు బీటెక్ చేస్తూ ట్రిపుల్ఈ కానీ సివిల్ కానీ మెకానికల్ కానీ చేస్తూ ఐటీ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలని చూసే వాళ్ళ గురించి, అండ్ అది కాకుండా ఆల్రెడీ బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటూ ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలని చూసే వాళ్ళకి ఈ రెండింటి గురించి కొంచెం తెలుసుకుని సర్వే చేసి ఈరోజు మీ ముందు ఆన్సర్ చేయబోతున్నాను. సో ముందుగా ఆల్రెడీ బీటెక్ చేస్తున్న వాళ్ళు ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలి. సో అసలు బీటెక్ చేస్తున్న వాళ్ళు ఐటీ జాబ్ అంటే బేసిక్గా మెకానికల్ కానీ సివిల్ కానీ ట్రిపుల్ఈ కానీ వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇయర్లో సి ఉంటుంది, ఆ తర్వాత ఎలాంటి ఐటీ కోర్సెస్ ఉండవు. అఫ్కోర్స్ ఈసీకి అయితే కొంచెం జావా టచ్ అవుతుంది, బట్ ఈ బ్రాంచెస్కి టచ్ అవ్వవు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ మీరు నిజంగా తెచ్చుకోవాలి అనుకుంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అనేవి మనకు చూసుకున్నట్టయితే 3-2 నుంచి స్టార్ట్ అవుతాయి. సో సెకండ్ ఇయర్ నుంచి మీకు ఐటీ అంటే భయం అయినా కూడా మీరేం చేస్తారంటే వాళ్ళకి యూట్యూబ్లో అక్కడిక్కడ చూస్తే సిఎస్సి ఐటీ వాళ్ళకి కొంచెం టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వచ్చేయచ్చు. కానీ మనకు అలా కాదు, మనం ఫస్ట్ నుంచి కష్టపడాలి. సో నేనేమంటానంటే బెటర్ టీచర్ని, బెటర్ ట్యూషన్ని, లేకపోతే బెటర్గా ఏదైనా కోర్సు లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేరి మీరు ఆ కోర్స్ అనేవి నేర్చుకోండి. బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే సీతోనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఒక ఐటీ జాబ్కి ఇంట్రడక్షన్ ఒక ఫ్రెషర్ తీసుకునేది సిఏ కాబట్టి. సో సి డేటా స్ట్రక్చర్స్, సి ప్లస్ ప్లస్ ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అండ్ ఒక అవుట్సైడర్గా అంటే ఒక నాన్ ఐటీ స్టూడెంట్గా మీ నుంచి ఆ ఇంటర్వ్యూ చేసేవాడు ఎక్కువగా ఏమి ఎక్స్పెక్ట్ చేయడు. మీ నుంచి అతను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీరు నేర్చుకున్నారా, లైక్ మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ వస్తాయా అనేది. సి అనేది బేసిక్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు, మామూలుగా ఉంటుంది లైక్ సింటాక్స్లు అవి వాడుకుంటూ చేసేయడమే. బట్ సి ప్లస్ ప్లస్ కానీ జావా కానీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో మీరు ఏం చేస్తారంటే సి నేర్చుకోండి, ఇంట్రడక్షన్ బాగా తెలుసుకోండి, ఆ తర్వాత సి ప్లస్ ప్లస్లో జావాలో ఊప్స్ కాన్సెప్ట్స్ మీద పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ వాటితో పాటు డేటా స్ట్రక్చర్స్ మాత్రం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, మెయిన్గా అదే ఫోకస్ చేస్తారు కంపెనీ వాళ్ళు అనేది. సో వీటితో పాటు మీరు వెళ్ళాల్సింది ఏంటంటే ఒక మెకానికల్ అతను ఇంటర్వ్యూకి కానీ ఒక సివిల్ అతను ఇంటర్వ్యూకి కానీ వెళ్ళంగానే ఆ ఇంటర్వ్యూవర్ ఏమనుకుంటాడంటే మీకు అసలు ఏమి రాదనుకుంటాడు. ఆబ్వియస్గా ఎవరైనా అంతే, సో ఇతనికి మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇతను యాప్టిట్యూడ్ అవి క్రాక్ చేసి వచ్చేసాడేమో అనుకుంటారు. కానీ మీరు ఏం చేయాలంటే అతని అజంప్షన్ని తప్పని తేల్చాలి అంటే మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ అనేది చేయండి. బీటెక్లో ఉన్నప్పుడే ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేయండి. ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ చాలా ఈజీ, అంటే ఒక చిన్న వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడానికి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అనేవి వాడతారు. సో నాకు తెలిసిన దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే చిన్న ప్రాజెక్ట్ ఒకటి చేసి డెమాన్స్ట్రేషన్ చూపించండి. లైక్ ప్రాజెక్ట్ అంటే ఏదో చేస్తాము అది రెజ్యూమేలో పేపర్ మీద ఉంది అన్నట్టు కాకుండా ఒక డెమాన్స్ట్రేషన్, ఒక వెబ్సైట్ మేము తయారు చేసాము, ఇదిగోండి ఈ మోడల్ తయారు చేసాం, మాకున్న నాలెడ్జ్తో అనేది చూపించండి. సో హీ మే గెట్ ఇంప్రెస్డ్ అనమాట. దెర్ ఆర్ మెనీ వేస్ అతన్ని ఇంప్రెస్ చేసుకోవడానికి. మీ రెజ్యూమేని జెన్యున్గా ఉంచండి, ఫేక్ మీకు రానివి ఏం పెట్టకండి. నాకు ఇవి వచ్చు అంటే పర్ఫెక్ట్గా వచ్చు అంతే. సో మీకున్న టైం బీటెక్లో చాలా ఎక్కువ, సెకండ్ ఇయర్ నుంచి కొంచెం వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఫైనల్ ఇయర్లో మీరు ఆ ఇంటర్వ్యూయర్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. సో మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ బీటెక్ అయిపోయింది, మెకానికల్లో సివిల్లో ట్రిపుల్ఈలో జాబ్స్ లేవు, ఇప్పుడు మేము ఏం చేయాలి,
మాకు ఐటీ సైడ్ ఎక్కువ జాబ్స్ ఉన్నాయి కానీ అప్లై చేయడానికి లేదు, సో ఏం చేయమంటారు అనే వాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎగ్జాంపులే మీకు చెప్తాను. అతను ఒక ఐటీ కంపెనీలో చేస్తున్నాడు. అతను ఏం చేశాడో నేను చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని. అతను నా ఫ్రెండ్, అతని బ్రాంచ్ వచ్చేసి 3EE. 2016లో అతను బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత 1 ఇయర్ తను ఖాళీగా ఉన్నాడు. ఆ గ్యాప్లో అందరిలాగా టైం వేస్ట్ చేయకుండా అతను అర్థం చేసుకున్నాడు, సో సివిల్ కానీ మెకానికల్ కానీ 3EE కానీ అవుట్ సైడ్ జాబ్స్ చాలా తక్కువ, మనం ఎందులోకైనా వెళ్ళాలంటే ఐటీలోకి వెళ్తేనే తొందరగా సెటిల్ అవ్వగలం. బేసిక్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి సెటిల్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ ఒక అర్నింగ్ అనేది రావాల్సిందే. సో అతను ఏం చేశాడంటే ఆ 1 ఇయర్ అసలు వేస్ట్ చేయకుండా ప్రతి ఐటీ కోర్సు C++, జావా ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకుని ఏం చేశాడంటే నెక్స్ట్ ఇయర్ ఎంటెక్ జాయిన్ అయ్యాడు. ఎంటెక్ CSE తీసుకున్నాడు. సో ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎంటెక్ చేయొచ్చు, ఎంటెక్ క్రాక్ చేసి చేయొచ్చు, లేకపోతే పేమెంట్ సీట్స్ కూడా ఉంటాయి. సో మీరు ఒకవేళ ఎంటెక్ని CSE కానీ ఐటీ బ్రాంచెస్లో కనుక చేశారంటే, ఫర్ సపోజ్ మా ఫ్రెండ్ని తీసుకుంటే 2017లో ఎంటెక్ స్టార్ట్ చేసి 2019 ఎండింగ్ అయిపోగొట్టాడు. సో అతను అప్పుడు ఫ్రెషర్, అవుట్కమ్ ఏంటి CSE. సో CSE అతను ఫ్రెషర్గా బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్గా మీకు అన్నీ వచ్చాను అనుకుంటారు, ఆఫ్ క్యాంపస్ అయినా కానీ లేదా ఆన్ క్యాంపస్ అయినా కానీ మీకు వచ్చు. సో మీరు CSE కాబట్టి మీకు అన్నీ వచ్చానే ఇంటర్వ్యూర్ అనుకుంటారు. సో ఆ టైంకి CSEలో మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని బట్టి అతను క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు అసలు CSE తీసుకుందే ఐటీ జాబ్ కోసం కాబట్టి, మీరు బాగా కష్టపడ్డారు కాబట్టి మీకు క్రాక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ 2 ఆప్షన్స్ నాకు తెలిసి ఉన్నాయి. సో వీటి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, సివిల్ వాళ్ళు మెకానికల్ వాళ్ళు ఎలా క్రాక్ చేయాలి ఎలా క్రాక్ చేయాలని చాలామంది అడిగారు నన్ను. సో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఇదే అన్నమాట. మీకు కూడా ఇవి కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లేకపోతే మీ జూనియర్స్కి షేర్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ నౌ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.